पार्टी బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుడి వలే పనిచేస్తూ ప్రతి ఒక్కరికి భాగస్వాములు చేయాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ముస్తాబాద్ ఎంపీపీ నివాసంలో తెరాస పట్టణ శాఖ అధ్యక్షులు గూడూరి భరత్ కుమార్ అధ్యక్షతన పట్టణ శాఖ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, తెరాస మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ప్రతి గడప గడపకు తీసుకువెళ్లి ప్రతి కుటుంబం సభ్యులకు వివరించాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, పోర్టుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల దేవేందర్, మండల కోఆప్షన్ షాదుల్ పాప, నాయకులు చెవుల మల్లేష్, నందూరావు, శరయ్య, సంతోష్రావు, రమేష్ రెడ్డి, నరసింహారెడ్డి, సాయి, జాల భిక్షపతి, కనిమేని శ్రీనివాస్ రెడ్డి, కంచం నరసింహులు, ముక్కాన్ ముల్లయ్య, నల్ల నర్సయ్య, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ముస్తాబాద్ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. దీనికి పార్టీ పట్టణ అధ్యక్షులు భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనం ఇందాక మా టౌన్ అధ్యక్షులు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు గారు చెప్పినట్టు తప్పకుండా మేము వేడుకునేది సవినయంగా మనం చేసేది ఏంటంటే తప్పకుండా ఒక మొక్క నాటుదాం. ఆ మొక్క రేపటి మహావృక్షమై భావి తరాలకు ఒక మంచి వాతావరణం ఇస్తుంది. కాబట్టి అందరం కూడా రేపు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలో తీసుకుందామని కోరుకుంటూ అందరు కూడా మనస్ఫూర్తిగా వినయంగా అందరు కూడా మొక్కలు నాటారు.